మాల మహాసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సరిపల్లి పెద్దరాజు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, నీతి నిజాయితీ గల వ్యక్తి, అందరివాడు అయిన సరిపల్లి పెద్దిరాజును గెలిపించాలని మాల మహాసేన జాతీయ అధ్యక్షులు ఆలగ రవికుమార్ ప్రజలను కోరారు. బుధవారం ఏలూరు జిల్లా లింగపాలెం మండలం రంగాపురంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆలగ రవికుమార్ మాట్లాడుతూ, పేరుకు రిజర్వేషన్ నియోజకవర్గమైన పెత్తనం మాత్రం అగ్రకుల పెత్తందారులదే అని ఆరోపించారు. ఎమ్మెల్యేలను కలవాలన్నా, తమ గోడు వినిపించాలన్నా, పెత్తందారులను ప్రసన్నం చేసుకోవాలని, ఎమ్మెల్యే గ్రామాల్లోకి రావాలన్నా గ్రామ స్థాయిలో పెద్దలకు చెప్పి రావాలని, ప్రజలకు ఎమ్మెల్యేలకు ఈ నాయకులు అడ్డుగోడలుగా మారుతున్నారని, ఈ పరిస్థితి మారాలంటే మాల మహాసేన బలపరిచిన పెద్దిరాజును గెలిపించుకోవాలని అన్నారు. మాల మహాసేన జాతీయ అధ్యక్షుడిని. ఈరోజు 2024 సార్వత్రిక ఎన్నికల్లో చిందలపూడి నియోజకవర్గానికి మాల మహాసేన బలపరిచినటువంటి అభ్యర్థిగా శ్రీ అన్న గౌరవనీయులు మాల మహాసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సరిపల్లి పెద్దిరాజు గారిని మరి బలపరిచి ఎక్కడ స్వతంత్ర అభ్యర్థిగా నిలబడడం జరుగుతుంది. ఎందుచేతనంటే ఈ యొక్క నియోజకవర్గంలో పేరుకే ఎస్సీ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి పేరు పెట్టడం జరుగుతుంది. కానీ పెత్తనం అంతా దొరల పెత్తనం, లేకపోతే రెడ్డిల పెత్తనం, లేకపోతే ఇంకా అనేకమైన పెత్తనాన్ని చెలాయించుకోవడం జరుగుతుంది. ప్రజలు ఒక ఎమ్మెల్యే దగ్గర రావాలంటే ముందు వాళ్ళ నాయకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాయకులకు సంబంధించి మళ్ళీ వచ్చే పరిస్థితులు ఉంది. కొన్ని పరిస్థితులు మనం వింటే చాలా బాధకరంగా అవుతుంది. గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కనీసం ఎమ్మెల్యేలు గ్రామాలకు రాకుండా కూడా మీరు రావద్దు, మా పర్మిషన్ లేకుండా మీరు రావద్దు అనేటువంటి పరిస్థితులు కూడా ఈ నియోజకవర్గానికి చోటు చేసుకున్నాయి. అలాంటి పరిస్థితులు పోవాలి, ప్రజలు స్వతంత్రంగా ముందుకెళ్ళాలని చెప్పేసి అన్న మంచి వ్యక్తి, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి, మీలో సామాన్యుడు, మీలాంటి వ్యక్తి, ఒక మంచి వ్యక్తిని గెలిపిద్దాం, గెలిపించి ప్రజాస్వామ్యాన్ని బతికించుకుందామని చెప్పేసి మనం చేస్తాను. వ్యక్తిని సరిపల్లి పెద్దిరాజు. నేను 15 ఏళ్ళుగా చింతలపూడి నియోజకవర్గంలో రిపోర్టర్గా పనిచేస్తూ ఉంటాను. గ్రామ సమస్యలు కానీ, ఏదైనా ప్రధాన సమస్యలు కానీ నేను ఇన్విజువల్గా స్పందిస్తూ ఉంటాను. అధికారులకి, ప్రజలకి మధ్యలో ఎప్పుడూ వార్తగా పనిచేస్తూనే ఉంటాను. కాబట్టి అందరూ, అన్ని వర్గాల ప్రజలు నన్ను ఆదరిస్తారని, చింతలపూడి నియోజకవర్గానికి ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను, మీరందరూ అమూల్యమైన ఓటును వేసి నన్ను గెలిపిస్తారని కోరుతున్నాను. Thank you.